తీశాలి. ఇంకేమనుకున్నాం మనం? ఎస్, విద్యుత్ కొరత ఏర్పడొద్దు, రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవద్దు, బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్ పెట్టండి. ఒడిశా నైనీ బ్లాక్ ఫంక్షన్లోకి రావాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో రివ్యూ. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయం ప్రస్తావన. ఆయా విభాగాల డైరెక్టర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ పవర్ పాయింట్లలో మన్నువాడ, మా కార్పొరేట్ ఉద్యోగాలలో ఏముంటుందని అనుకున్నాం. ఈడ కూడా షురు అయిపోయినది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు. ఈడ పంజేర్రనైనా పవర్లోకి వచ్చినాక అని అంటే పవర్ పాయింట్లు ఇస్తున్నారు వీళ్ళు. బయ్యారం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, బయ్యారం ఇప్పుడు కూడా చెప్తున్నా, నిపుణుల సూచన తీసుకుని రేవంత్ సర్కార్ మళ్ళా మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలని. వాళ్ళు లంక బిందెల కోసం వచ్చిరని సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నాడు. మేము లంక బిందెలు ఉన్నాయని అనుకున్నాం, ఆయన అన్న మాటనే నేను మాట్లాడుతున్నా. సో వాట్ ఈజ్ పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ ఫ్రెండ్స్, పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ ఇన్ టుడేస్ వరల్డ్. మీరు కార్పొరేట్ ఉద్యోగాలలో పనిచేస్తుంటారొచ్చు, కార్పొరేట్ ఉద్యోగాలు లేకపోయినా ఒక సంస్థలనైనా పనిచేస్తుంటారొచ్చు, లేకపోతే మీకు వ్యాపారాలు ఉండొచ్చు. అందులో ఏమని అంటారు, నీ పైన అభిప్రాయం. ఆ అభిప్రాయం అనేది చాలా డేంజరు, అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, అదే తెంచేస్తుంది. పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. సో యాజ్ ఫర్ యాజ్ ది బయ్యారం ముక్కు ఫ్యాక్టరీతో కంపేర్ చేసి చూస్తే నిపుణుల సూచన తీసుకోండి. చిత్రగుప్తు నిన్ననే దాని మీద నివేదన ఇచ్చింది ఏమనని, ఆ ఉక్కును తీయనీకి ఏదైతే ఖర్చు అవుతుందో మళ్ళా ఆ ఉక్కును అమ్మేటప్పుడు ఆ ఖర్చు మనకు రాదు, దానికి మళ్ళా సబ్సిడీలు ఇచ్చి లాస్ట్ లీడింగ్ స్ట్రాటజీ పోయి ట్యాక్స్ పేయర్ల మనీని పైసలు ఖరాబ్ చేయొద్దు. మనము తీయనికనే రూపాయి అయితే మనకు రూపాయి చారణకు అమ్మాలా, తీయనికనే రూపాయి చారాన అయితే మనం రూపాయికి అమ్మినామనంటే మళ్ళీ ఆ చారాన ఎవడు భరిస్తాడు? మీ నాయకులంతా మీ ఆస్తులు అమ్ముకొని భరించుర్రి మళ్ళీ సబ్సిడీలు వేసి, తెలంగాణ ఖజానాకు రాకుండ్రి. వెనకటి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా నేను నా జేబులకే ఎందుకు ఇస్తా, మేము చెప్తున్నాం ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళు మోసపోవాలని డిసైడ్ అయినరు అని ఆయననే మాట్లాడినరు. ఇవాళ మనం చైతన్యం చూపుదాము, తద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులకు కూడా మనము మన అభిప్రాయాలు ఇచ్చి అలా పరిపాలనను సుపరిపాలన దిశగా తీసుకుపోయేటట్టు ప్రయత్నం చేద్దాము, ఇంక్లూజివ్ పాలిటిక్స్కి తెరలేపుదాము. రాజకీయం బరొబ్బరి చేస్తాం, నా జాగాల నేను చేస్తా, వాళ్ళ జాగాల వాళ్ళు చేస్తారు, ఎత్తుగడలకు ఎత్తుగడలేస్తాం, కౌంటర్లకు ప్రతి కౌంటర్లు కూడా ఇస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన జీవితం, మన జిందగీ ముంగడబోతుందనే చూడాలి. ఎందుకంటే జిందగీ నా మిలేగి దుబారా రా నాయన, దాన్ని దుబారా చేయకూరి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్కు ఈసీ ఏర్పాట్లు. నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల స్థానానికి కొత్త ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఫిక్స్. అప్లికేషన్ల దాఖలకు ఫిబ్రవరి 6 తుది గడువు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ మార్చి 14. తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4 రిలీజ్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంట వస్తా, ఇది పార్క్ చేసుకుందాం. నేను రాసుకుంటున్నది, రైతు భరోసాకి అప్లై చేసుకోండి, ఫైన్. నెక్స్ట్ ఏ పేపర్ అనుకున్నాను నేను నెక్స్ట్.